కొత్త ఛానల్కి స్వాగతం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటారండి. అలానే 9 రోజులు అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించిన రోజు కాబట్టి విజయదశమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం దసరా సందర్భంగా చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది కూడా ఒక వెరైటీనండి. అన్ని వీడియోస్ మామూలుగా చేస్తున్నాను, బట్ ఈరోజు చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పెసరపప్పుని ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇలా కంటిన్యూస్గా వేపుతూ ఉండటం వల్ల అది మాడకుండా చక్కగా మంచి స్మెల్ తోటి బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పెసరపప్పు, అందులో రైస్ కూడా వేసుకున్నాము. సో ఇది వాష్ చేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకున్నామండి. వాష్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నామండి. సో పంచదారా వేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకుందాం. కొంచెం తీపి పాకం లాగా లైట్గా వస్తే చాలండి. చూడండి, మనకి పాకం రెడీ అయిపోయింది. ఇలా వస్తే చాలండి, ఇంకేం అవసరలేదు. స్విచ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దామండి. ఫిల్టర్ చేసుకుందాం పాకాన్ని. ఇప్పుడు పాకం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇలాగ ఇందులో ఈ పాకంలో ఈ రైస్, ఈ పెసరపప్పు ఇలా ఉడకనివ్వాలండి కొంచెంసేపు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ అంతా ఈ పాకం పీల్చేసింది. ఇప్పుడు మనం దీనిలో ఘీ వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇలాచి, పచ్చకర్పూరం వేసుకుందాం. ఇంకా ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేసుకుంటాము. ఇప్పుడు ఉండాలి దగ్గరకాయ పొట్టుని చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచి వేసుకుందాం. అండ్ ముఖ్యంగా ఇందులో మంచి ఇంగ్రీడియంట్ అంటే ఇదండి, పచ్చకర్పూరం. ఇది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కొబ్బరి ఉంటే కనుక డ్రై కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసుకొని అది యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఇక్కడ లేదు. సో నేను పిస్తా, బాదం, కాజు ఇలాంటివి యాడ్ చేస్తున్నాను. చక్కెర పొంగల్కి కోకోనట్, డ్రై కోకోనట్ చాలా టేస్ట్ వస్తుందండి, అది యాడ్ చేసుకోండి. చూడండి వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, అయిపోయింది మన చక్కెర పొంగల్ రెడీ. చూస్తున్నారు కదా, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.